గ్రామ అవసరాలకు కావలసిన ప్రణాళికను తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సర్పంచులకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి సర్పంచులకు, ఎంపీటీసీలకు 30 రోజుల ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గ్రామ స్థాయిలోనే గ్రామ పరిపాలన జరగాలని, సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి ప్రతి ఒక్కరూ గ్రామ పరిపాలన కోసం పనిచేయాలన్నారు. గ్రామ సర్పంచ్ చేసే ప్రతి పని గ్రామ సభల తీర్మానం ఉండాలన్నారు. గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి గ్రామంలో అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్, సీఈఓ లక్ష్మీబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మరి కొత్త చట్టంలో పాత వాటిలో లేనివి కొన్ని ప్రత్యేకంగా ఇన్కార్పొరేట్ చేశారు. కొన్ని సెక్షన్స్ ఆ సెక్షన్స్ లో ముఖ్య ఇంట్రెస్ట్ ఏంటంటే మనం ఎంటైర్ గ్రామ పంచాయతీకి సంబంధించింది ఏంటి, కమ్యూనిటీ డెవలప్మెంట్ తో మొదలుపెట్టి లోకల్, మరి దాని ప్రకారమే మనం అందరం కూడా పబ్లిక్ ని ఎట్లా క్యారీ చేయాలి, సర్పంచ్ అందరికీ కూడా బాధ్యత ఉంది. ముఖ్యంగా ఏం బాధ్యత అంటే ఇంతకుముందు సర్పంచ్ గారంటే ఇంకా పబ్లిక్ ఎవరు రావట్లేదు, గ్రామ సభ్యులు రావట్లేదు, ఏం రావట్లేదు కాబట్టి నేనేదో రాజ్యసేస్తో చేసేస్తే సరిపోతుందనే భావంలో ఉన్నాను. సగభాగమే అంటే ఉన్న ఫారెస్ట్ ఏరియా 24% ఉండే 12% ఫారెస్ట్ ఉన్నాయి. మిగతాదంతా ఐదర్ మనం ఇంప్రూవ్ చేసేసాం, ఇది పంటలు పండించడానికి వరకన్నా నరికేసేసాం, లేకపోతే ఫారెస్ట్ లో పోయి అన్ని చెట్లను నరికేసేసాము, లేకపోతే కొండలు, కొన్ని చోట్ల కొండలు, రాళ్ళు, రప్పలు, గుడ్డలే ఉన్నాయి, చెట్లు లేవు. మరి అదంతా పోతే యాక్చువల్ గా ఉన్నది ఎంత అయ్యంటే 12% ఫారెస్ట్. మీరు ఒక్కరు చేస్తే ఎప్పుడు కంప్లీట్ కాదు, ఏ పని కష్టాలు పెట్టాలనే కంప్లీట్ కాదు. అవన్నీ కంప్లీట్ కావాలంటే మీతో పాటు పబ్లిక్ అందరిని కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు మీరు టీమ్ లీడర్, పబ్లిక్ అందరూ కూడా మీతో పాటు నడవాలి. నడిచిన రోజే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుగా ఉదాహరణకి మీకు హరితహారం కార్యక్రమం చెప్తాం చూడండి, ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్టే కార్యక్రమం ఎప్పుడూ కాదు, అట్లా పెడితే ఎప్పుడూ సక్సెస్ కాదు. మరి అటువంటి దాన్ని గ్రహించే ఈసారి అమెండ్మెంట్ చేసి పబ్లిక్ పార్టిసిపేషన్ కంపల్సరీ, ప్రతి వర్క్ మీరు ఏ వర్క్ అయినా తీసుకున్నా సరే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది 100% ఉండాల్సిందే. దాని కొరకే మరి ప్రత్యేకంగా కమిటీ చేయాలని, ప్రతి వస్తువు జరిగేప్పుడు కానీ